గొంతు తడిపే నల్ల నీళ్లు పెద్దపల్లి ప్రజలకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. రాత్రికి రాత్రే మిషన్ భగీరథ కాంట్రాక్టర్లు జేసీబీలతో భారీ కందకాలు తవ్వి వదిలివేస్తున్నారు. మిషన్ భగీరథ దెబ్బతో పెద్దపల్లి రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారుతున్నాయి. 50 ఏళ్ల క్రితం నాటి పరిస్థితులు వస్తాయన్న అనుమానాలు కనిపిస్తున్నాయి. ఏ వాడకు వెళ్లినా బొందల రోడ్లు దర్శనమిస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మిషన్ భగీరథ పనుల వలన సీసీ రోడ్లన్నీ వెనకటి మాదిరిగా మట్టి రోడ్లుగా మారిపోతున్నాయి. కోట్లాది రూపాయలతో వేసిన సీసీ రోడ్లు తుక్కుతుక్కు అవుతున్నాయి. నల్ల నీళ్లు వస్తున్నాయన్న సంతోషమే లేకుండా పోతుంది. ఇక్కడి రోడ్లను చూస్తున్న జనం మా కొద్దు నల్ల నీరు, మా రోడ్డు తవ్వద్దు అంటున్నారు. పెద్దపల్లిలో ఎప్పుడో పూర్తి కావాల్సిన మిషన్ భగీరథ నల్ల కనెక్షన్ల పనులు అధికారులు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వలన 2 ఏళ్ళు వెనక్కి వెళ్ళింది. ఈలోగా మున్సిపల్ ఎన్నికలు రావడంతో పట్టణంలో పెద్ద ఎత్తున చక్కటి రోడ్లు వేశారు. 7 ఏళ్ల తర్వాత మళ్లీ పెద్దపల్లిలో మిషన్ భగీరథ తవ్వకాలు మొదలు పెట్టడంతో ఇంటి ముందర రోడ్లు చిందరవందరగా మారుతున్నాయి. మిషన్ భగీరథ తవ్వకాల దెబ్బకు పెద్దపల్లి రోడ్ల పరిస్థితి అధ్వాన్నమై 50 ఏళ్లకు వెనక్కి వెళ్తుందని పలువురు ఆవేదన చెందుతున్నారు. చాలా జిల్లాల్లో మిషన్ భగీరథ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. అలాగే అక్కడి నాయకులు భగీరథ కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెచ్చి తిరిగి రోడ్లు ఎప్పటి మాదిరిగా వేయించారు. కానీ పెద్దపల్లిలో అధికారులు పెద్దలు పట్టించుకోకపోవడం వల్ల రోడ్లన్నీ బొందల గడ్డలుగా మారుతున్నాయని కాలనీల ప్రజలు వాపోతున్నారు. రాత్రిపూట పనిచేస్తున్న కాంట్రాక్టర్లు తెల్లారే వరకు ఇంటికి వాడకు దారి లేకుండా భారీ కందకాలు తవ్వి వెళ్తున్నారని కాలనీవాసులు ఎదుర్కొంటున్న కష్టాలను వివరించారు. అధికార పార్టీ నాయకులు పాలాభిషేకాలతో, ప్రతిపక్ష పార్టీ నాయకులు జయంతులు వర్ధంతుల్లో బిజీగా ఉంటున్నారు. ఆ నాయకులు కాస్త కాలనీలను సందర్శించి భగీరథ బొందల రోడ్లను పరిశీలించి వాటి గురించి కూడా పట్టించుకోండి. రోడ్లు బాగు గురించి అధికారులను కాంట్రాక్టర్లను అడగండి ప్లీజ్ అంటున్నారు పెద్దపల్లి.